కర్నూలు నగరంలో అంబరాలు నటిన న్యూ ఇయర్ సంబరాలు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లోని వివరాలకు వెళ్తే 2024వ నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలులోని శ్రీ కోట్ల జయప్రకాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. భారీ జన సందోహం మధ్య బాణసంచ కాల్చుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కోసం గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న వారికి ఆవాస్ కమిటీ తమ సంపూర్ణ మద్దతు తెలియజేసిందని ఆవాస్ నగర కమిటీ కార్యదర్శి షేక్ మహమ్మద్ షరీఫ్ తెలియజేశారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ లో తమ సమస్యల పరిష్కారం కోసం గత 20 రోజులుగా నిరాహార దీక్షలో ఆందోళనలు పోరాటాలు చేస్తున్నప్పటికీ వైఎస్పీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవాస్ నగర కమిటీ గౌరవ అధ్యక్షులు ఇస్మాయిల్ బాబు అధ్యక్షతన ఆవాస్ కమిటీ బృందం ధర్నా చౌక్ సెంటర్కి పోయి తమ సంపూర్ణ మద్దతును తెలియపరిచిందని ఈ సందర్భంగా ఆవాస్ నగర కమిటీ ఉపాధ్యక్షులు షేక్ నాసిర్ అహ్మద్ తెలిపారు. నగర కార్యదర్శి మహమ్మద్ షరీఫ్లు మాట్లాడుతూ అంగన్వాడీలకి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడని, వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా వారి యొక్క సమస్యలను పట్టించుకోవడం లేదని దుమ్మెత్తిపోశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేస్తారని, తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఇప్పుడు మంత్రివర్గం చర్చలకు పిలిచి 1 రూపాయి కూడా అంగన్వాడీలకు పెంచమని చెప్పడం చాలా దారుణమని వారు అన్నారు. ఈ రకమైన పద్ధతి గనుక పాటిస్తే రాబో కాలంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరూ కలిసి రాజకీయ సమాధి చేయడానికి మనమందరం వెనకాడకూడదని వారు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని, లేదంటే అన్ని పార్టీలను విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆవాస్ కమిటీ నగర నాయకులు అబ్దుల్ నయీం, ఇలియాస్ సయ్యద్ అహ్మద్, అబ్దుల్ మహమ్మద్, నబీ గౌస్ బాషా, ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న క్లాబ్ డ్రైవర్లకు గత 12 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని 15వ రోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద శాంతియుతంగా సమ్మె కొనసాగింది. ఈ కార్యక్రమానికి సేటియు నగర నాయకులు కుమార్ అధ్యక్షత వహించారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న క్లాబ్ డ్రైవర్లకు గత 12 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని, పని భద్రత కల్పించాలని, వీక్లీ ఆఫ్లు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్లతో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద శాంతియుతంగా 15వ రోజు సమ్మె కొనసాగించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర నాయకులు కుమార్ అధ్యక్షత వహించారు. 15వ రోజు సమ్మెకు మద్దతుగా పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఈ పుల్లారెడ్డి, జిల్లా నాయకులు ఎం నాగరాజు, ఎస్ నౌషద్, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు, సిఐటియు గోల్డ్ సిటీ నగర కార్యదర్శి ఎం విజయ్,
గోల్డ్ సిటీ నగర అధ్యక్షులు డి అబ్దుల్ దేశాయి సమ్మెలో కూర్చొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా ఉంచడంలో క్లాబ్ డ్రైవర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న క్లాబ్ డ్రైవర్ కార్మికులకు 12 నెలలుగా జీతాలు ఇవ్వకుండా పస్తులు ఉంచుతున్నారంటే రెడ్డి ఏజెన్సీకి మున్సిపల్ కమిషనర్కి కొంచెమైనా మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న జీతాలు ఇప్పించి ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయించి ఉద్యోగ భద్రత కల్పించి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాబో రోజుల్లో అన్ని యూనియన్లు ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు. రాబోవు ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్లాబ్ డ్రైవర్ల యూనియన్ నాయకులు ఇస్మాయిల్ రఘు శేఖర్ రాజేష్ సుధాకర్ బాబ్జీ మొదలగు వారు పాల్గొన్నారు. కర్నూలు టౌన్ నందు శ్రీనివాస్ నగర్ వేడ బుడగ చెంగం కాలనీ నందు ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వేడ బడుగు చెంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ పాల్గొని మాట్లాడారు. వేడ బుడగ జంగం కులముకు సంబంధించి రిజర్వేషన్ సమస్య ఏపీ కేబినెట్ నెంబర్ 276/2023 25/9/2023 లెటర్ నంబర్ 83/LEGN/2023 5 నందు తీర్మానం చేసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా లెటర్ నంబర్ 7297 SWCV/2008/6/10/2023 నా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ నివేదిక పంపడం జరిగింది. కనుక కేంద్రంలో షెడ్యూల్ 2022-61 యాక్ట్ నందు జరిగిన తప్పిదాలను సవరణ చేసి తెలంగాణ ప్రాంతానికే కాక ఆంధ్రప్రదేశ్లోని ఈ సంచార బేడ బుడుగు చంగం కమ్యూనిటీకి న్యాయం చేయాలి. కానీ బోగస్ కులాల చొరబాటు జరుగుతున్న చిన్న కారణం చేత అప్పటి ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయకుండా 1985 పంపించిన నివేదిక ప్రకారం షెడ్యూల్ 2002-61 చట్టం నందు ప్రాంతీయ వ్యత్యాసంతో అన్యాయం చేశారని అన్నారు. కనుక ఈ విషయంపై మా ఏండ్ల తరబడి పోరాటాల వలన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జేఏసీ శర్మ కమిషనర్ ఏర్పాటు చేయడం జరిగినది. మరియు 2019 మా జాతికి అనుకూలంగానే నివేదిక ఇవ్వడం జరిగినది. వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక పంపి ఉన్నారు. కనుక కాలయాపన చేయకుండా ఈ సంచార దళిత పీడిత కులము సమాజపరంగా కుల ఆత్మాభిమానంగా జీవించటకే విద్య ఉద్యోగ సంక్షేమ పరంగా న్యాయం చేయగలరని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్థితిగతులపైన క్షుణ్ణంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీడియా సమావేశం నందు మా బుడగదంగల కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. నేటి వరకు కూడా టెక్నాలజీ ఈ భారతదేశంలో ఎంతో పెరుగుతుందని చెప్పి చెప్పే పాలకులు నేటి వరకు కూడా మా బేడ బుడగదంగల స్థితిగతులు చూస్తే ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందనే విధానంగానే దాపరించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి గతంలో మా పూర్వీకులు యాచక వృత్తి చేస్తూ ఊరు ప్రాంతం లేకుండా శ్రీనివాసాలు లేకుండా దేశం పట్టుకుని దేశ దిమ్మరులుగా తిరిగారు. నేటి వరకు కూడా అదే స్థితిలో మా జీవితాలు కూడా నిలబడుతున్నాయంటే ఇంతకన్నా దుర్భరమైన విషయం ఇంకొకటి ఉందా ఈ దేశంలో అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి నేటికైనా పాలకులు ఎంతో ప్రభుత్వాలు మారుతున్నా మా బుడగజంగాల విధిరాతలు మారడం లేదు, మాకు అభివృద్ధి చెందడం లేదు. నేటికి ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. దానివల్లనే భిక్షాటన మూఢనమ్మకాలు వింత ఆచారాలతో దుర్భర జీవితాలతో నేట పడుతున్నాం. నేటి ఎంతో మంది ప్రతి ఒక్కరు ఈ మేడిమిద్దెలు టెక్కిమిద్దెలలో ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. గ్యాస్ పొయ్యిలు అవి వాడుతున్నారు. నేటి వరకు కూడా పూరుగుడిసెలందు గ్యాస్ పొయ్యిలు లేకుండా కట్టెల పొయ్యిలతోనే మా ఊళ్ళు దుర్భరమైన విధానాలు నడుస్తూ ఉన్నామని కూడా యథార్థాన్ని మీకు తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా నేటి వరకు కూడా సమాజంలో ఈ అన్ని కులాలు సమానంగా ఆత్మగౌరవంగా ఎదుగుతున్నాయి. మా కులం ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని వరకు కూడా ఎస్సీలలో 59 కులాల్లో బేడబుడజం కులం అనేది ఒక సీరియల్ నెంబర్ 9 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు 1950 రాజ్యాంగం రచించేటప్పుడే మా కులాన్ని కూడా పొందపరిచాడు. అందుకనే ఆ మహానుభావుడు మహామహానీయుడు అయిండు. ఒకటి రెండు కులాల కాదు ఆయన చూపించింది. అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని కులాలు సమానంగా ఎదిగిన రోజే ఆ రాజ్యాంగానికి విలువ చేసే వాళ్ళు ఒకరు. ఆ విధంగా పాలకులు పరిపాలన చేయాలని చెప్పి ఆయన కోరారు. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుందని చెప్పి
चपाने भारत देश पौरिग सिग्बड़ना काबटी एसलो यावत कुला बेड़बुड़ कुल सीरियल नंबर तुमदो उ आ कुला सामान अभिवृद्धि चंद पंद्रह आर चट प्रकार आंध्र प्रदेश में उलंगा आंध्र प्रदेश में एससी सर्टिफिकेट इव जी दाने वाल मूड नमका विंत आचारा दुर्भार जीवन मूलम आत्मक समाजा की दूर का उड़ी मूलम सामजन में अंटेकोनी श्रीनिवास एर्पट्ठी मन सामज में आत्मगौर जीवन मन पिछले चवाली आने दुर्सकल तो चवे वालों का दुर्दवशात जीवो वन पाइंट फोर जीवो रेल एमक इक आंध्र प्रदेश में लेर ओन तेलंगाने वाले दाने वाल नगर में 31 सदर्भंग अर्धरा 12 गंटक कर्नूल नगर में राजीव हार सेंटर लो युवत भारी एन पात संवसरा वीडोल चुप्त क्रोत संवसरा वेलकम पलकू केक कटे संबरा अलागे यूथ तो कल पोलिस संबरा पागोनी एट अवांछनीय घटना जरक चर्यन अट पब्लिक तो युवत तो कल हैप्पी न्यू ईयर हो कर्नूल नगर न्यूइयर सदर्भंग जिला वैसी कार्यलयों में केक कटे संबरा नगर मेयर बीवी रामय्य एमएलए हफीज खान अंगनवाडी समय 21वें रोज को चेरको कर्नूल श्रीकृष्ण देवराय धर्ना चौक अंगनवाडी म्यूजिकल चेयर्स आड़ी तम निरसन प्रभुत्वा ఇంకా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు కొరగట్టి ప్రయత్నం మనం ఆ అన్ని సంఘాలు ఎక్కడైతే ఏటీసీ సిఐటియు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకత్వం అన్ని కూడా మిగతా సంఘాలన్నీ కూడా ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న మద్దతు కూడా తీసుకోవాలని చెప్పేసి మారక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం అందరిగా లేము మనం మాతో పాటు ఈ రాష్ట్రానికి కాలు కొడుతూ ఈ రాష్ట్రానికి ఉద్యోగులందరూ కూడా మన వెంట ఉన్నారంటే ధైర్యం మనం ఉండాలి కాబట్టి ఆరక్షణ రోజు రోజు మన పోరాటాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు ఇంకా పట్టుదలతో ఇంకా ఐక్యంగా ఉండాలి ఆరక్షణగా ఉండేలాగా మీరు ప్లాన్ రూపొందించాలని కోరుతూ రాబోయే కాలంలో మీరంట ఆపక్ష పార్టీలను ఇప్పటికే ఆపక్ష పార్టీలు అనేక రకాల ప్లాన్లు రూపొందించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్లు తెరిచే ప్రయత్నం చేశారు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని పట్టుకోడానికి వెళ్ళారు మనం పట్టుకుంటే మొత్తం పౌరంతా తిరిగి ఎక్కడెక్కడ अंगनवाडी सेंटर अंगनवाडी सेंटर अंदर अंदर मिगता राज्य
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడదా మాంద్రా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రోత్సాహ బహుమతులను అందజేయడం జరుగుతుందని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ హనుమత్తు వైఎస్ఆర్సీపీ సచివాలయ కన్వీనర్ పేరుపోగు మోహన్ బాబు అన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 12వ నెల 26వ తారీఖు నుంచి ఆడదా ఆంధ్ర ప్రోగ్రామ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలో సచివాలయం 2 ఆదాంబరి టీవీ 9 ప్రజానగర్ కాలనీ యందు ఈరోజు వాలీబాల్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ప్లేయర్స్, క్రీడాకారులు, ప్రేక్షకులు, వీక్షకులు, కాలనీ వాసులు అందరు పాల్గొని వీక్షిస్తున్నారు. ఈ ఆడదా ఆంధ్ర ప్రోగ్రాము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యతో పాటు క్రీడలు జరపడం లేదు. విద్యనే రుద్దుతున్నారు. విద్యార్థులపైన విద్యని రుద్ది మానసిక ఒత్తిడిలకు కూడా గురవుతున్నారు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి సారు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ప్రతిభని కనబర్చుకోవాలి. గ్రామ స్థాయిలో కూడా ఆడేవాళ్ళు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహకాలు లేవు అని చెప్పేసి ప్రతి విలేజ్లో, ప్రతి సచివాలయంలో, ప్రతి గ్రామంలో జరిపి వెలికి తీసి ప్రతిభావంతులను వెలికి తీసి ఆడదా ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా దేశంలో ఏ రాష్ట్రంలో నిన్నటువంటి ప్రోగ్రాము మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రవేశ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాము డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ అయింది మా గ్రామంలో రాష్ట్రవ్యాప్తంగా. ఈరోజు వాలీబాల్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము పేద ప్రజలు, విద్యార్థులు, విద్యార్థినీలు, గ్రామీణ యువకులు, యువతులు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి వారి యొక్క సేవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు రోజుల్లో అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం, అంగన్వాడీ కార్మిక సంఘాల హెచ్చరిక. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న క్లాబ్ డ్రైవర్ల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు 15వ రోజు శాంతియుత నిరసన. కర్నూలు నగరంలో అంబరాలు నంటిన న్యూ ఇయర్ సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.